పాల్ యాంగిచో అనే దైవజనుడి జీవితంలో ప్రారంభంలో ఆయన చెప్పినటువంటి ఒక సన్నివేశం నాకెంతో నవ్వు పుట్టించింది. విశ్వాసం ఉంచి దేవుని మనం అడిగితే ఆ విశ్వాసాన్ని బట్టి, నమ్మికను బట్టి దేవుడు ఎంత కార్యమైనా చేయగలుగుతాడు, మన విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు అని ఆయన చెప్పిన మాటను నేను విన్నాను. నా సేవ ఆరంభంలో ఆయన చెప్పిన మ్యాటర్ నాకు నవ్వు పుట్టించింది. కానీ నిజమే అది, ఎందుకంటే అబద్ధం కాదు వాక్యం. ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మిన ఎడలు అవి మీకు. ఆ దైవజనుడు ఆ కొద్ది సంఘంలో ఒకరోజు నేను ఒక బల్ల, అంటే ఇప్పుడు నా ముందు బల్ల ఉంది కదా, ఈ మైక్ స్టాండ్ పెట్టుకున్న బల్ల, ఇట్లాంటి బల్ల, ఒక సైకిల్, ఫలానా కంపెనీ సైకిల్, ఒక కుర్చీ అనుకుంటాను, ఒక కుర్చీ. ఆ కుర్చీ కూడా అదొక కంపెనీ. ఈ బల్ల, ఆ కుర్చీ, ఈ సైకిల్, ఈ మూడింటి కోసం నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు నేను వాటిని విశ్వాసమును బట్టి గర్భం ధరించాను. దేవుడు ఇక వాటిని త్వరలోనే నాకు ఇస్తాడు అన్నాడట. కూటం అయిపోయినాక అందరూ పగలబడి నవ్వుకున్నారు. పాస్టర్ గారు గర్భం ధరించారంట. ఏమేం ధరించారు? ఒక బల్ల, ఒక చైరు, ఒక కుర్చీ, ఆయన చెప్పిన బ్రాండ్ సైకిల్ ఒకటి, ఈ మూడు. అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఆయన ప్రార్థన చేసి వదిలేశాడు. ఇక ప్రార్థన చేశాడు, వదిలేశాడు, నమ్మాడు. అయి నేను అడిగాను, దేవుడు ఇచ్చాడు అంతే. ఫస్ట్ ఏం చెప్పాడు, నేను అడిగాను, దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఎక్కడున్నాయని చుట్టూ చూశారు, ఎక్కడున్నాయని చుట్టూ చూశారండి, గర్భంలో ఉన్నాయన్నాడు. గర్భంలో ఉండటం ఏంటండి అంటే, అవును, తల్లి గర్భధారణ పొందుతుంది, కడుపులో శిశువు ఉన్నాడా లేడా అన్నాడు. ఉన్నాడు, మరి వెంటనే వస్తాడా బయటికి? కడుపులో శిశువు ఉన్నాడా లేడా చెప్పండి మీరు. ఉన్నాడు, మరి వెంటనే వస్తాడా? అన్నీ రెడీ అయిపోయి కదా రావాలి. అంటే 9 నెలల కాలం పట్టింది, అప్పుడు వాడు బయటకు వస్తాడు. సో 9 నెలల కాలం తర్వాత బయటకు వస్తే అప్పుడే బిడ్డ ఉన్నట్ట? మొదటి మాసంలోనే బిడ్డ లేనట్టు, బిడ్డ ఉన్నట్టు కాదా? ఎప్పుడైతే మనం కడుపును పడతామో ఇక బిడ్డ ఉన్నట్టే. అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యి వాడు బయటికి రావడానికి 9 నెలల కాలం పడుతుంది. అట్లాగా నేను కూడా ప్రార్థన చేసి ఆ మూడింటిని నేను పొందానని నమ్మే. అంతే, ఇక ఇప్పుడు మొత్తం నేను స్వతంత్రించుకున్నా. తగిన కాలం ముందు దేవుడు నాకు వాటిని అందుబాటులో తీసుకొస్తాడన్నాడు. ఈ వారం ఈ మాట చెప్పాడు, ప్రార్థన చేశాడు, వదిలేశాడు ఇక దాని గురించి. నమ్ముతున్నానంతే, నా దేవుడు ఇస్తాడంతే. ఎట్లా నమ్మగలవా అంటే, అరే ఆయనే చెప్పాడు, నమ్మటం నీకు చేత అయితే సమస్తము సాధ్యమే అన్నాడు. ఆ మాట మాట్లాడినాడు అబద్ధికుడు కాదు, బాయ్ చెప్పు. ఆ మాట పలికినోడు అబద్ధికుడా, మాట తప్పేవాడా కాదుగా. చూస్తా ఎట్ట చేస్తాడు, నువ్వు కూడా చూడు. నేనైతే నమ్మా, నమ్మితే మొత్తం సాధ్యమే అన్నాడు కదా. చూద్దాం, ఏం పెట్టుబడే, ఏమన్నా నష్టమా? ఇప్పుడు జీవితాన్ని గురించి, భవిష్యత్తుని గురించి దరిద్రంగా ఆలోచించుకున్న మనమే, దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదకరంగా ఆలోచించుకున్న మనమే, అదేదో దరిద్రంగా ఆలోచించుకోవటం ఎందుకు? మంచిగానే ఆలోచించు, ఆయన యందు నమ్మికను బట్టి. ఏమయ్యా మరి ఎందుకు దరిద్రంగా ఊహించుకుంటున్నా, చండాలంగా ఊహించుకుంటున్నావు ఎందుకు? నీ జీవితాన్ని గురించి, నీ ఫ్యూచర్ని గురించి ఎందుకు దారుణాతి దారుణంగా ఆలోచించుకుంటున్నావు ఎందుకు? ఏదేదో అయిపోతున్నావు ఎందుకు? కుమిలిపోతున్నావు, గందరగోళం అవుతున్నావు, చిత్రవాదం అవుతున్నావు ఎందుకు? అదైనా ఆలోచనే, ఇదైనా ఆలోచనే, అదేదో
ముందుగతి రానే వచ్చును నా ఆశ భంగం కాదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ నాకుంది, ఇహమందును పరమందును కూడా కృప నాకు తోడై ఉంటుంది. నన్ను ఆశీర్వదించినటువంటి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇక ముందు దినములని నాకు శుభప్రదమైన దినములు, ఆశీర్వాదకరమైన దినములు అవుతాయి అని ఎందుకున్నామా అని ఎందుకున్నామా సైతాన్ గారు మోసం చేస్తున్నాడు నేను. ఏందమ్మా శుభకరమైన దినములు, సామాన్లు బయటపడే దినములు, అప్పులోళ్ళు వచ్చి తన్నే దినములు అని వాడు దిప్పుతున్నాడు నీ విశ్వాసాన్ని, నువ్వు అటు దిప్పుతున్నావు మైండ్ని. అదే జరుగుతుంది నీ బ్రతుకులో. నీలో ఒక బలీయమైన శక్తి ఉంది, దాని పేరు విశ్వాసం. దాన్ని ఎటు దిప్పుతావో ఆ ఫలితమే పొందుతావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అట్టు తిరిగేసినట్టు ఇప్పుడు 5-6 సార్లు తిరిగేశా. దేవునికి మహిమ, హల్లెలూయా. అందరికీ ఉపయోగపడింది, సేవ చేసేవాడికి కూడా ఇది ఉపయోగపడింది. నీ పిల్లల జీవితం, నీ భర్త, నీ భార్య, నీ ఇంటి వారు, నీ తల్లి, నీ తండ్రి, టోటల్ నీ పరిస్థితులు, నీ రోగం, నీ సంతానం, నీ అప్పు, ఆత్మీయ స్థితి, నువ్వు పడటం లేవటం, పట్టడం లేవటం, అన్నిటికీ వర్తిస్తుంది ఇదే సూత్రం. నమ్ముట నీ చేతనే. నేను తడవక పడిపోతున్నాను అన్నయ్య, బలహీన పడిపోతున్నాను అన్నయ్య, దిగజారిపోతున్నాను అన్నయ్య, నిలవలేకపోతున్నాను అన్నయ్య, అట్నే అనుకో అన్నయ్య. నీ బతుకంత అట్నే తగలబడతావు, అట్నే అనుకుంటా ఉండు. నేను ఉండలేకపోతున్నా, పడతానా. దేవుడు అంటాడు పనికిమాలినోడా, పనికిమాలిందని. ఆ మాట ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నిన్ను పడితిని కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బలపరిచి నిలబెడతాడు. నా దేవుడు నన్ను నిలబెడతాడు, నేను నిలబడతాను. నా దేవుడు అనుకున్న కొలతలో నేను నిలబడతా. ఏ విధంగా నన్ను దేవుడు ఉంచగోరాడు, ఆ స్థితిలో దేవుడు నన్ను ఉంచుతాడు. సర్వశక్తి గల దేవుడు, ఆయన నన్ను పవిత్రంగా కాపాడుతాడు. ఆ శక్తిని దేవుడే నాకు ఇస్తాడు. నేను ఆత్మబలంతో నింపబడతాను, ఆశీర్వాదకరంగా పరిశుద్ధులతో కలిసి నా ప్రభువుని సేవిస్తాను. నేను ఇదే నమ్ముతా. ఆ ఏమి నిలబడటమో ఏమో, ఇంత చండాలం అయిపోయింది బతుకు, ఇంకేం బాగుపడతాం అనుకో అని వాడు రేపుతుంటాడు. ఎక్కువ మంది ఇదే అనుకుంటుంటారు. ఇదే దరిద్రం, వచ్చిన దరిద్రం అంతా ఇదే. అరే వాక్యం ఉంది కదా, వాక్యం ఏముంది? నమ్ము, సమస్తము సాధ్యమే అన్నాడు. కొద్ది రోజులు గడిచింది. ఆదివారం ప్రేయర్ అయిపోయింది. ప్రజలు ఇంకా కొంతమంది ఉండే ఉన్నారు. ఆ దైవజనుడు చెప్పినట్టు ఒక లారీ వచ్చి, ఒక వెహికల్, ఒక ట్రక్ లాంటిది, ఒక పెద్ద వాహనం వచ్చి వాళ్ళ ముందు ఆగింది. ఫలానా పేరు కలిగిన దైవజనులు మీరే అన్న. అవునండి. ఏం లేదు, మేము ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యకాలంలోనే మేము తీసుకున్నాం క్రొత్తవి. ఈ ఉన్న సామానే బరువు అయిపోయింది, అందుకని ఉన్న సామాన్లో కొన్ని మీకు ఇచ్చేద్దామని ఈ ట్రక్ ఇక్కడ ఆపామండి అని ఈయన ముందే చెప్పాడుగా. ఫలానా కంపెనీ కుర్చీ, ఫలానా కంపెనీ బల్ల, ఫలానా కంపెనీ సైకిల్, ఈ మూడు అన్ని సామానుల్లో ఆ మూడే లాగి దించి ఆయన ముందు ఉంచి ప్రార్థన చేయించుకొని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా బోర్డులు అన్ని సామాన్ ఉన్నాయే, అని సోఫా ఇవ్వచ్చుగా, వేరే సెట్లు ఏమైనా ఇవ్వచ్చుగా. చూడండి, ఏది నేను నమ్మానో, ఏ విషయాలలో నేను విశ్వాసం ఉంచానో, నా విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలేదు. రియల్.